అధ్యక్ష ఇందాక ఒక నిమిషం మాట్లాడతారులే. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చాలా సుదీర్ఘంగా చాలా సందర్భాల్లో ఈ మధ్య మధ్యలో చాలాసార్లు వేసి ఆగండి చెప్పండి, నా మమ్మల్ని కూడా చెప్పండి. మీరు కూడా అదే పద్ధతి ఎలాగా మీరు చెప్పే పద్ధతిలోనే అధ్యక్ష వారు సరే ఇంత చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఒక్క అభినందన కూడా చేయకోకుండా అదేదో స్వామి చెప్తారు కోడిగుడ్డు మీద ఏకలు పీకటానికి ప్రయత్నం చేసినట్టుగా చేశారు. చాలా స్పష్టంగా ఒక్క విషయాన్ని నేను మీ ద్వారా వారికి ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. టోటల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని దశల వారీగా నిషేధించాలనేటువంటి పద్ధతుల్లో అమలు రూపంలో షాపులు తగ్గించారు. షాపులు 20% తగ్గించారు అంటే దానికి ఏదో ఆ లెక్కలు ఈ లెక్కలు చెప్పారు. నేను వాస్తవంగా దీనిలో చాలా క్లియర్గా నోటి ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చే సమయానికి 4380 మద్యం షాపులు ఉంటే కొత్త పాలసీ ప్రకారం 3500 షాపులు ఇచ్చారు అని మేము చెప్తే వచ్చిన తర్వాత 3 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తే కొన్ని జారుకున్నాయి అన్నారు. అంటే మేము వచ్చిన తర్వాత తగ్గింపులోకి అవి కూడా వస్తాయనేటువంటి కనీసమైనటువంటి విషయాన్ని కూడా వారు గమనించుకోకుండా కోడిగుడ్డు మీద ఈకలు పీకేటటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేయటం అన్యాయమైనటువంటి అంశం ఒకటి. రెండో అంశం అంటే హాస్పిటల్ మళ్ళీ నేను అట్టండి హాస్పిటల్ గురించి నేను చెప్పే మనిషిని కాదండి లేనిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష వారు చెప్పారు ఇల్సిట్ లిక్కర్ పెరుగుతూ ఉన్నదని, బెల్లం లెక్కలు కూడా తీసుకొచ్చారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి లిక్కర్ గురించి కూడా వారు చెప్పారు స్మగుల్తో వస్తున్నారు. ఇలాంటివి సహజంగా జరిగేటటువంటి అవకాశం ఉన్నమాట వాస్తవం అధ్యక్ష, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎప్పుడైతే మద్యం బాగా అలవాటు పడిన వారికి అందుబాటులో లేకోకుండా తీసేయితే జరిగినప్పుడు పక్కన కొంతమంది ఇలాంటి ప్రయత్నం చేసేటటువంటి దుష్టశక్తులు ఉంటాయి, వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా ఉన్నది. నేను మనవి చేస్తున్నా వారి దగ్గర నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ కమాన్ విత్ ది ఇన్ఫర్మేషన్ టు ది గవర్నమెంట్. ఇదిగో పలానా సుబ్బారావు చేస్తున్నాడు, పలాని ఎల్ఐ చేస్తున్నాడు, పలాని పుల్లై చేస్తున్నాడు అనేటువంటి ఒక సామాజిక బాధ్యతని ఎర్రనాయుడు గారే ఆడి ప్రభుత్వం వదిలేస్తేలాగా నడుతున్నాడు, పార్టీ వదిలేస్తేలాగా మీరు చెప్పండి అధికారులకు చెప్పండి. పలాని ఆగండి పలాని వాళ్ళు చేస్తున్న ఇవాళ మీరు మా మీద ఏదో దుమ్మెత్తు పోసేటటువంటి కార్యక్రమం చేయకోకుండా మీరు దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు యాక్ట్ చేయకపోతే తప్పు. ఎక్కడైనా అలాంటి జరుగుతున్నాయనేది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి కూడా ఇవ్వకపోతే మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా మనం చేస్తున్నాం. ఇంకొక అంశాన్ని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెద్ద పెద్దగా పాపం వారి పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా వారి పర్సనాలిటీ దివ్యమంగళ విగ్రహం అధ్యక్ష, దాని గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కాకపోతే నేను పోయినసారి కూడా చెప్పా వారిని తీసుకెళ్లి పశువుల ఆసుపత్రిలో చేర్చాలి అనే మాట పెద్దలు ఎవరో గౌరవనీయులు నాకు గుర్తుంది వారు మాట్లాడు అది తొలగించాలి, పశువుల ఆసుపత్రిలో చేర్చాలి అనే మాట తొలగించాలని, లేదంటే దాన్ని మనుషుల ఆసుపత్రిలో చేర్చే విధంగా అన్నా సరే సవరించాలనేది మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. నాలాంటి పర్సనాలిటీ లేదని బాధపడడం ఒకటై ఉంటుంది, లేకపోతే వద్దా వద్దా కదే అదే చెప్పొద్దా, నేను చెప్పవలసింది చెప్పొద్దా వద్దా అది వద్దా అది చెప్తాను తప్పే ఉంది, అది సస్పెండ్ చేయనే పర్లేదు ఏముంది వాస్తవం చెప్తాను సస్పెండ్ అధ్యక్ష. అయితే ఇప్పుడు చెప్పాను అధ్యక్ష ఒకసారి వెరిఫై చేయాలి. మూడవది అధ్యక్ష ఇప్పుడు షాపులు అధ్యక్ష ఎవరమైనా సరే షాప్కి వెళ్తే ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనుక్కున్నట్టుగా అన్నీ పెట్టాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వాస్తవం అధ్యక్ష, నేను దీన్ని కట్టుబడి కూడా ఉంటాను. వీరికి ఎవరైతే సొంత ట్యాక్స్లు కడుతున్నారో ఆ బ్రాండ్లు తప్ప మిగతా బ్రాండ్లు ఏ షాపులు దొరకటం లేదు. లిమిటెడ్ బ్రాండ్స్ పెట్టి ఆ బ్రాండ్సే కావాలని చెప్పి అమ్మకం చేస్తున్నారు. దీని మీద కూడా క్లారిటీ ఏమో చెప్పి మంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష. మూడవది అధ్యక్ష అందరూ చెప్పారు అధ్యక్ష, చాలామంది మహిళలు మాట్లాడారు, సోదరిమణులు చాలామంది సభ్యులు మాట్లాడారు, అందరూ మాట్లాడారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు హయాంలో 40,000 50,000 బెల్ట్ షాపులు ఉండే ఊరూరు బెల్ట్ షాపులు అని ఇప్పుడు కూడా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఇది గ్రౌండ్ రియాలిటీ అందరికీ తెలుసు, కానీ మీరు మాట్లాడితే మీకు ఇబ్బంది అని మేము మాట్లాడరు, నేను వాస్తవం మాట్లాడుతాను, మీరు దాని మీద దృష్టి పెట్టండి అధ్యక్ష. 10 గంటల నుంచి 8 గంటల వరకు షాపులు ఉంటున్నాయి అధ్యక్ష. 8 తర్వాత అధ్యక్ష ఈరోజు మేమైతే బెల్ట్ షాపులు మీరు విమర్శిస్తున్నారు అధ్యక్ష, ఇప్పుడు డోర్ డెలివరీ అధ్యక్ష వాస్తవం అధ్యక్ష. 1 అక్టోబర్ తర్వాత కొత్త రకం బట్టలు వచ్చాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. బట్టలు ఏంటంటే ఒక డ్రెస్ వేసుకోవడం దానికి 20 పాతిక జోబీలు కుట్టిస్తున్నారు అధ్యక్ష. ప్రతి జోబీలో ఒక బాటిల్ పెట్టుకొని
అధ్యక్ష అలవాటు అనుకోండి, ఓకే అలవాటు అలవాటు అనుకోండి అధ్యక్ష, ప్రతి జోబీలో ఒక బాటిల్ పెట్టుకొని అధ్యక్ష వీధి వీధికి తిరిగి అమ్ముతున్నారు. దీన్ని కూడా అరికట్టవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష, దీన్ని కూడా అరికట్ట.